కన్నాను ఓదార్చాల్సిందే. లీడర్ సినిమాలో సీఎం చనిపోగానే వారసుడిగా ఉన్నకు రెడీ అయిపోయి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటాడు. హీరో తెలివిగా అందరినీ రాత్రికి రాత్రి కొనేసి తాను సీఎం అయిపోతాడు. ఈ పరిణామాలు చేసి తన వెనకే ఉన్నారనుకున్న ఆ వ్యక్తి తెల్లమొహం వేస్తాడు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా ఇలాగే ఉందట. ఈయనేమో ఒంటికాల మీద వైసీపీ సర్కార్ మీద విమర్శలు కురిపిస్తారు. సోము వీర్రాజు ఇంకో రకంగా మాట్లాడతారు, మరో ప్రకటన చేస్తారు. ఇవన్నీ పట్టుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ గురి చూసి కన్నాకే కొడతారు. ఇదెక్కడి కర్మరా అనుకుంటూ కన్నా గారు సైలెంట్ అయిపోతారు. ఇదే తంతు ఏపీలో నడుస్తోంది. కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు ఆపారని కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అవినీతిపై విచారణ జరగాల్సిందే అంటూ మాట్లాడారు. దీంతో సోము వీర్రాజు మాటలతో ఓ ట్వీట్ విసిరారు విజయసాయిరెడ్డి. పైగా కన్నాను చంద్రబాబు చీకటి మిత్రుడిగా సంబోధిస్తూ కమెంట్ చేశాడు. అంతకుముందు ఏకంగా 100 కోట్లు చంద్రబాబు దగ్గర తీసుకున్నారు కన్నా అంటూ తీవ్రమైన ఆరోపణలే చేశారు. పైగా చంద్రబాబు డైరెక్షన్లో పసుపు తమ్ముళ్లు బీజేపీలో చేరి నష్టం చేస్తున్నారనే మాట కూడా వాడారు. కన్నా లక్ష్మీనారాయణ మొదటి నుంచి ఇదే స్ట్రగుల్ పడుతున్నారు. ఆయన దూకుడుగా వైసీపీపై అటాక్ చేస్తుంటే జీవీఎల్ నరసింహారావు వచ్చి నీళ్లు పోసి వెళుతూ ఉండేవాడు. కన్నా పోస్టు కోసం ఆశపడి భంగపడ్డ సోము వీర్రాజు సైతం అప్పుడప్పుడు చికాకు పెడుతూనే ఉన్నాడు. ఇవన్నీ చూసి చిర్రెత్తిన కన్నా జాతీయ నేతలకు స్ట్రాంగ్ గానే చెప్పినట్లున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ మీద సునీల్ దియోధర్ కౌంటర్ ఇచ్చారు. పసుపు రంగునే కాదు ఏ పార్టీ రంగునైనా కాషాయం చేయగల సత్తా తమకుందన్నారు. ముందు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వల్ల మాసిపోతున్న రంగు సంగతి చూసుకోండి అంటూ కమెంట్ చేశారు. యువనేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం విజయసాయిరెడ్డి ట్వీట్లపై తీవ్రంగా స్పందిస్తూ ప్రకటన చేశారు. అందరూ మండిపడుతున్నారు, ఒక్క సోము వీర్రాజు తప్ప.